హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఎస్, నేను వచ్చానంటే డెఫినెట్గా సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం? అయితే ఈ సినిమా పోస్టర్ చూడగానే నాకు అనిపించింది వీడెవడు అని, అంటే వెనక్కి తిరుగున్నారండి అందుకని అనిపించింది. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది, దాన్ని చూస్తే నాకేమనిపించిందంటే సంకెళ్ళేసున్న హీరోని చూశాక వీడెవడు అని, అంటే హీరోనా విలనా ఏంటి అర్థం కాలేదు. అండ్ పాటలు విన్నాను, సూపర్గా అనిపించింది. అయితే పోస్టరు ట్రైలరు పాటలు సినిమాకి రారమ్మంటున్నాయి. సినిమా మన ముందుకు వచ్చేసింది సెప్టెంబర్ 15 అనమాట. సో మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సత్య గారు, అలాగే ఈ సినిమాలో నటించిన సచిన్ జోషి గారు ఉన్నారనమాట. మరి అదే జోష్తో స్టార్ట్ చేద్దామా? రండి. హలో అండి. హాయ్. హలో. హాయ్. సో చాలా బాగా అనిపించింది. ఇందాక నేను చెప్పినట్టు పోస్టర్లో వీడెవడు. ఎగ్జాక్ట్లీ. సో అంటే వీడెవడు టైటిల్ ఉంది కాబట్టి పోస్టర్ అలా డిజైన్ చేశారా? ఫస్ట్ లుక్ ఇది ఎవరు అనేది కనిపెట్టాలని వీ డిడ్ ఈవెన్ అ ప్రమోషన్ లేదు, లైక్ బ్యాక్ సైడ్ ఫోటో అండ్ వీ డిడ్ అ ప్రమోషన్. ఇది కనిపెడితే మీకు ఒక గిఫ్ట్ అనే ఒక ప్రమోషన్ కూడా చేసాం. దట్ వర్క్డ్ అవుట్ రియలీ గుడ్ అండ్ సమ్ పీపుల్ గెస్ సచిన్, సమ్ పీపుల్ సెట్ సమ్ అదర్ నేమ్స్ అండ్ చాలా వరకు సచిన్ చెప్పారు. దే గెస్ట్ సచిన్ లాట్ బట్ దే గేవ్ ఫ్యూ మోర్ నేమ్స్ ఆల్సో. బట్ ఇన్ ద ఎండ్ ఆ 1 week క్యాంపెయిన్ తర్వాత ఇట్ బికేమ్ దిస్ వన్. ఓకే సచిన్. టాకింగ్ పాయింట్ డిస్కషన్. బట్ దిస్ టైటిల్ వీడెవడు హ్యాస్ not come out from any other reason but the character that I'm playing. So it is not just one sportsman oriented one boy, his love story. No, it is not like that. I'm playing multiple characters. He could be a villain, he could be a lover, he could be a sportsman, he could be positive, negative, he could be anything, everything. Huh? Okay. So from that the title has evolved that VW. Who is he in the film? So to keep audience interested and always trying to think new things, the title came from that. సో టైటిల్ అలా చెప్తుంది, ఇన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు మేము సినిమా చూసిన తర్వాత వీడెవడు వీడెవడు తీసింది వీడెవడు ఇస్ సత్య. సత్య, ఓకే, ది నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓ బాగుందండి కదా, ప్రమోషన్ అని అనుకున్నాను. నో, ఇట్ ఇస్ సెల్ఫ్ ప్రమోషన్. డైరెక్టర్ సెల్ఫ్ ప్రమోషన్. Yes, I am director, I am writer, I am you know, if he would have wanted, he would have said I am the actor also. Oh, I am the music director also, I am the everything, multi talent. Yeah, సత్య గారు, సో మీలో ఇన్ని మల్టీ, లైక్ ఇన్ని యాంగిల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇన్ని టాలెంట్స్ ఎలా ఉన్నాయి? నో, నాలో టాలెంట్ ఏంటండి, ఇట్ ఇస్ బేసిక్లీ ఒక మంచి పిక్చర్ తీయాలని ఫస్ట్ నుంచి ఉంది, యాజ్ భీమ్లీ కబడ్డీ జట్టు ఆర్ ఎస్ఎంఎస్ ఆర్ ఈ పిక్చర్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఫ్రెష్ న్యూ ఫిలిం విచ్ ఇస్ మీకు ఫస్ట్ నుంచి స్క్రీన్ ప్లే అంత టైట్గా ఉంటుంది, అంత డిఫరెంట్గా ఒక డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ సెటప్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ దర్. సో ది లుక్ ఆఫ్ ద ఫిలిం ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ సో ఐ వాంటెడ్ సంథింగ్ యునీక్ ఫ్రమ్ నాట్ ద రెగ్యులర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీడెవడు ఇస్ దట్ ఫిలిం, ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మెటీరియల్ ఆల్ టుగెదర్. ఇంతకుముందు మేము చాలా చూసాం ఇలా, యూనో, ఒక మర్డర్ వెనకాల సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చాలా చూసాము, అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? I think there is a lot of difference the way the film has been made. If you see in the film, the idea, first of all, where it evolved from, I wanted to make a sports based film. Satya wanted to make a thriller. And the amalgamation of these two thoughts itself is so different. The screenplay that has come out is very different from normal routine cinema. I have seen so many films, I've come across so many different scripts that I've read. The presentation, the screenplay is very different. Okay. The storytelling is very different. It could be from your point of view, my point of view, it could be from any point of view. So audience, to convince the audience to see from the character's point of view is very difficult for a director to convince, which has happened with this film. So that is how it is different. And for me, the challenging part was to do these multiple characters and amalgamate that to this film. That is how this film is so different from many other things that I have done or as a film that audience will see. So sportsman ga cheyali ani enduku anukunnaru meeru, you know, aa background? I think I would be comfortable. I think I would be
able to do justice as a sportsman, because I've always been a sportsman all my life. From the age of 10, I think I've been into sports. And I've played professional sports from the age of 13. So that is something that I want to make, and I think it can be, it can also promote the cause of the country. It has so much talent in the country. Sports it can be a very strong tool to promote to the world in a big way, and I think I will be able to do justice in a character like that. Okay, so Satya garu, సచిన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు యూనో ఆయన ఒక ఐడియా ఇవ్వడంతో అండ్ మీది కూడా దాంట్లో కలపడంతో ఒక సినిమా వచ్చింది వీడివ్వడం అనేది. ఓకే, బట్ చాలా వరకు ఏంటంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలానే వెళ్ళారా లేకపోతే క్యాజువల్గా వెళ్ళి కలవడంతో ఏం జరిగింది? అసలు సచిన్ పిలిచినాక వెన్ వి వెళ్ళి కలిసినప్పుడు, యాజ్ హీ సెడ్, వి హ్యాడ్ టూ డిఫరెంట్ ఐడియాస్. సో బట్ హీ గేమ్ వెరీ హీ ఇమీడియట్లీ గేమ్ యూ వన్ ఐడియా, ఇట్ చేస్తే అట్లా ఉంటుందని. సో ఐ సెడ్ గివ్ మీ టైమ్ సచిన్, ఒక వన్ మంత్ లెట్ మీ జస్ట్ రిహర్స్ ఇట్ అండ్ జస్ట్ ఫైండ్ ఇఫ్ ఇట్స్ రైట్ పాత్ ఆర్ నాట్. చేసినప్పుడు హీ గేమ్ ఈ ద సీడ్, హీ యాక్చువల్లీ గేమ్ ఈ అ సీడ్. ఆ సీడ్ని ఒక చెట్లాగా తయారు చేశా. ఐ యాక్చువల్లీ మేడ్ ఇట్ ఇంటు అ ట్రీ, అండ్ ఆ ట్రీతో పాటు ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ మీరు త్వరలో ఫ్రైడే తింటారు, టేస్ట్ చేయబోతారు. సో ఇట్స్ ఇట్స్ లైక్ ఈవెన్ ద వే హీ గేమ్ ఈ ద సీడ్ ఇస్ లైక్ ఆ చెట్ని బాగా తయారు చేసాం. లైక్ ఇట్ బికేమ్ with all the elements of natural way lo na lepothe edaina product use water ese obviously natural way ante ippudu water chesthe na cameraman unnadu, he is the water who is it's something like that. So basically it's Shiva was the caretaker next to the tree sitting there. Executive producer unnadu, he is the one who looked after properly, and the art director, everything. It's a team effort and team manchi team vachindi. ఆ టీమ్తో వి మేడ్ విత్ దిస్ వెరీ ప్యాషన్గా చేసాం ఈ పిక్చరు. ఆ ప్యాషన్తో ఐ థింక్ వీడెవడు విల్ స్టాండ్ అవుట్ ఫర్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ ష్యూర్ ఫ్రైడే త్వరలో రిలీజ్ అవుతాను, 15th September ఇస్ రిలీజింగ్. సో ఇట్స్ గోయింగ్ టు రాక్. అలాగే యూనో రీమేక్స్ చేయడం కష్టం అని నేను అనుకుంటాను, ఎంతవరకు మీరు అనుకుంటారు? బికాస్ యూనో ఆడియన్స్ చూసేస్తారు వెంటనే, నాకు తమిళ రాకపోయినా మీరు తమిళ రీమేక్ చేస్తున్నారంటే సీరియస్లీ కూర్చొని చూసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు రీమేక్ అనుకోలేదండి. బట్ కోయిన్సిడెంట్గా ఒక ఒక వెనిలా కబడ్డీ కులర్ భీమిలీ కబడ్డీ జట్టు వచ్చినప్పుడు వెన్ చౌదరి సార్ సెడ్ డూ దిస్ ఫిలిం, ఐ టుక్ దట్ ఆపర్చునిటీ, ఐ డెంట్ మిస్ ఇట్. చాలామంది వెళ్ళరు అంత ఈజీగా వెళ్ళరు. సో బట్ ఐ మేడ్ ఇట్ తమిళ్లో ఎట్ట ఆ ఫ్లేవర్ ఉండిందో దానికన్నా మన తెలుగు నేటివిటీకి మన ఇదికి ఎట్ట చేశానో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది బాగా, భీమిలీకి వెనిలా కబడ్డీకి. సో దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో ఇట్ టుక్ మీ ఇట్స్ రియలీ హార్డ్ టు మేక్ అ రీమేక్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు యాజ్ వీడెవడు ఐ హ్యావ్ కమ్ అవుట్, ఇట్స్ మై ఓన్ ఫిలిం, ఇట్స్ మై ఓన్, అంటే ఐ కెన్ ఓన్ దిస్ యాజ్ మై ఓన్ ఫిలిం ఆన్ మై బ్యాక్. అండ్ ఐ ఆ ఫిలిమ్స్ ఏంటంటే అది చూసి మన నెత్తి మీద పెట్టుకున్నాం. దిస్ ఇస్ లైక్ న్యూ, ఇట్స్ న్యూ ప్రోడక్ట్ వేర్ ఐఎమ్ యాక్చువల్లీ సేయింగ్ ఇట్స్ మై ఓన్ ఫిలిం. ఓకే, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. సో దేనికి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది? రెండు సేమే అండి. ఇట్స్ లైక్ రీమేక్ ఇంకా కష్టం యాక్చువల్లీ, ఎందుకంటే రీమేక్ అక్కడ ఆల్రెడీ ప్రూవెన్. సో దానికన్నా నేను బాగా తీయాలి. ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ మై నేను చూపించిందే స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను చూపించిందే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అది ఎంజాయ్ చేయకపోతే ఇట్స్ మై మిస్టేక్. బట్ ఐఎమ్ ష్యూర్ నేను చూపించింది తప్పకుండా ఆడియన్స్కి బాగా దెల్ సీ ద స్టోరీ పార్ట్, దెల్ సీ ద సాంగ్స్ పార్ట్, అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్. నౌ ఆడియన్స్ ఆర్ సో స్మార్ట్, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగా లేకపోతే తెలిసిపోతుంది సార్ మూవీలో. అండ్ వీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీడియో కూడా తమిళ్లో రిలీజ్. సో ఇందాక అన్నట్టు యూనో తెలుగు ఆడియన్స్ తమిళ ఆడియన్స్ డిఫరెంట్, నాకు తెలిసి లాంగ్వేజ్ ఒకటే డిఫరెన్స్, ఎమోషన్స్ ఆర్ సేమ్. సో బట్ తమిళ ఆడియన్స్ కోసం ఏదైనా మీరు మార్చడం జరిగింది? డిఫరెన్స్ వుడ్ బి ద సెన్సిబిలిటీ. ఓకే, టూ లాంగ్వేజెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఓవర్ హియర్ ఆర్ లైకింగ్ అనదర్ సాంగ్, తమిళ్ ఆడియన్స్ ఇస్ లైకింగ్ అనదర్ సాంగ్, బోత్ సాంగ్స్ ఆర్ డిఫరెంట్. సో ద కన్స్యూమర్ ఈస్ వెరీ డిఫరెంట్, ద టేస్ట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు మేనేజ్ దాట్, అండ్ ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ దాట్ సెన్సిబిలిటీ, నేటివిటీ, వాట్ ఈస్ కాల్డ్ ఇన్ సినిమా హ్యాస్ బీన్ ఏబుల్ టు, వీ హెవ్ బీన్ ఏబుల్ టు క్యాప్చర్ దాట్ రియలీ వెల్.
ఓకే. సో ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీ, త్రీ లాంగ్వేజెస్? హిందీ కాదు, ఇంకా కాదు, ఇది ఇది అనట్లేదు నేను, సచిన్ గారు. నెక్స్ట్ విల్ బి ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, పోలిష్. సో సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్యాషన్ ఎక్కడ వరకైనా తీసుకెళ్తుంటుంది? లాంగ్వేజ్తో సంబంధం లేదంట. Cinema is definitely a product of creativity, and creativity is my passion. And cinema, I believe, has no language. Because I see all kinds of films. I see Chinese films, I see Korean films, I see Spanish films. And I'm able to understand that well. I'm able to relate that emotion. It is a human emotion. We are the one who are differentiating the languages. Cinema has only one language, visual medium. If you go world over, you see all the actors. I've seen such great actors working in Spanish industry, who are the most famous actors in the world who are working in Spanish industry. They don't know the Spanish language. So even here, yeah, chaala mandiki telugu teliyadu. We have to understand that. We can't hold on to it and say that only a Telugu person should do Telugu language, a Hindi should do Hindi language. Understand, it will help it to make it better, but actor has one language, his expression, his talent. Correct. That's the way I look at cinema, and it's always going to be passion for me. Well, the sad part of the entire industry that is working in India, well, in any language for that matter, cinemas made, majority of the cinemas made from compromise. Because I want to run my house, let me write a script. Because I want to run my house, let me do a film. Because I want to run my house, let me make extra money on my side. Everybody is trying to do it for the selfish reason. Okay. How many filmmakers are making cinema for passion? Very few. Rajmouli doing Bahubali. Vidhu Vinod Chopra is making his films. For passion. Sanjay Leela Bhansali. How many? You can count them. The most successful director till date I have come across, that I know personally, is Rajkumar Hirani. He's done 4 films, 4 super hits. True. Correct. In 14 years, he's made only 4 films. So, you have to make cinema for passion. You can't just, everybody is busy asking, what is my remuneration? Why? I mean, try and see what the script what is. What is your remuneration? No, no. My remuneration is the success of the film. Yeah. Well said. It's the success of the film is my remuneration. If tomorrow the film is successful, I see that everybody will get benefited. The people who are working behind the scenes or in front of the camera. It will help everybody. Okay. You spend time and make a good film, passionate film, it will definitely work. And if that film becomes successful, everybody will get work. You count how many success stories have been there. How many films have been successful. ఈ సినిమా passion తో చేసిందా, దీంట్లో కూడా మీరు ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా? I didn't want to compromise. He'll also never compromise. నేను అసలు కాంప్రమైజ్ చేసే never. I used to at least not compromising cost a lot and I not compromising is all about planning. Okay. Yeah. So that is he makes sure that the plan fails every day. we used to have fights, arguments, but still not me, Shiva Prasad. Shiva. Okay. Shiva, but still we managed to get along, and because I didn't want to compromise anything. Okay. And as you see the quality and the songs, everything. Taman naithe asal nenu, I think so, he'll actually pray to God that I should not come again back to him. And that type lo torture sir. But it took almost I know sorry torture raymante satyan rastaru. No, he's right. Like in AP Telangana, there is a way of saying everybody's name. So his name Taman has written torture satya in the phone. Do not answer. Seriously. అట్టగా రాసిండు ఫోన్ ఫోన్లో. ఓ మై, అంత దారుణంగా మీరు టార్చర్ చేశారా? అంటే ఆల్మోస్ట్ 45 డేస్ నేను ఒట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే కూర్చున్నానండి. బికాజ్ ఐ దిస్ ఫిల్మ్ హ్యాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. గుడ్ దిస్ వన్ అండ్ వాంటెడ్ అదే చెప్పినా కాంప్రమైజ్ అనే వర్డ్ వద్దని వి మేడ్ దిస్ ఫిల్మ్. అండ్ యాజ్ ఐ షోడ్
Sachin in a different form and different even if you see Sachin's previous film and now is like very new, fresh and new, he looks really good. You on agree? The screen. Yes, I was a human in the other film and here I am become an alien. That's what Satya has made me do. I was from Earth, now I've gone to Mars. No, I will say, the previous like six pack and all, like he's looking like very, that kunjo, macho, because there's a different shades in picture. Like he has to be a villain, he has to be a lover boy, he has to be a positive character. So he suits that character, you know, that, especially Satya character. Especially Satya character. I was the first one to reject the name Satya. yeah. First day I said, why this name? Then ella meru. Yeah. I told him my first film's name is hero's name is Suri. Okay. Second yes. film's name is Shiva. Yes. Third film name is Shankar. And your name is Satya and his name is Sachin. So I wanted all my heroes to be in S. So success starts with S. So andukane na. Chudavali. You know, the other day I was standing for an interview. Satish, me and Satya. So then one of the Nikhil, yeah, he says, so all the three murtis starts with S and now it will be success, super success and super 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 success. Then okay start G, Geeta, okay, good success, super success. Otherwise great success, yeah, super success. So that's why I'm like, fingers crossed, I hope this film will work, and I'm very confident for the first time. This is the film that I would be confident because what I wanted to show has been seen. Okay. Till now, I've always worked with directors. I've always trusted them with their job. But if it fails or if it was successful, I would want to take the credit, but I am not the director of the film. Neither I'm a director in this film, but I know that I've worked very closely with every corner of the film. Okay. So that's where I'm confident that this film has come out to be what it is. So thank you so much. So ee love na nunche kaadu chaala mandi audience nunchi veedevaduki dakkabothundi atvaro. Definitely, and I love the audience. I wish namakam kuda undi, I hope. So ee film చాలా 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 మంచి విజయాన్ని మీ ఇద్దరికి ఇవ్వాలని నేను స్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇలాగే మళ్ళీ మీరు భోలెడ్ అనే సినిమాలు గ్యాప్ లేకుండా తెలుగులో చేస్తూ ఉండాలని, ప్రమోషన్స్ ఇస్తూ ఉండాలని, ఆ ఇంటర్వ్యూస్ అన్ని నేనే చేస్తూ ఉండాలని స్వార్థంగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ టు ద కెమెరా, 15th రిలీజ్ ఉంది. వీడెవడు 15th సెప్టెంబర్ తప్పకుండా చూడాలి నియర్ యువర్ థియేటర్స్. 15th సెప్టెంబర్ I hope and I know for a fact you will love the film and you will enjoy the movie. Thank you so much. Veedevadu tappakunda chudandi theaters lo September 15th it's releasing, and please don't encourage piracy, and please watch it in your near theaters. Thank you.